Hi friends, ఎలా ఉన్నారు మీరందరూ? వెల్కమ్ టు మామ్ అండ్ లిటిల్ ఛాంప్స్. అండ్ హియర్ కమ్స్ అవర్ డే టూ అండి. డే వన్ చూడని వాళ్ళకైతే డే వన్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఒకవేళ వాచ్ చేయాలి అనుకుంటే అక్కడికి వెళ్ళి వాచ్ చేయండి. సో డే వన్ చూడని వాళ్ళకి, మేము సెంతోసాకి స్టెకేషన్కి వచ్చామండి. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకన్ని రింగ్ చేయండి. సో ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నామండి. సో ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ దొరుకుతుంది. ఇది వెస్ట్రన్ అన్నమాట, అండ్ లోకల్ డిలైట్స్ ఏమో ఇవి, అండ్ దెన్ ఇంకా ఇటాలియన్ దొరుకుతుందండి. సో వెజిటేరియన్ అయితే ఇటాలియన్లోనే అవైలబుల్ ఉంది. ఇది వెజిటేరియన్ సెట్ అన్నమాట. ఇంతకుముందు బఫేలు ఉండేవి కదండి, అవన్నీ ఇప్పుడు తీసేశారు కోవిడ్ వల్ల. సో అందరికీ ఇలాగే సర్వ్ చేస్తున్నారు, ఎవరికి ఏది కావాలంటే అది. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మీకు డే వన్ వీడియోలో చూపించిన హోటల్ దాంట్లోనే పక్కన ఇలాగా ఒక మాల్లా ఉందన్నమాట. మొత్తం అన్నీ కూడా బ్రాండెడ్ షాప్సే. నార్మల్గా సింగపూర్లో ఏంటంటే మాల్స్ అన్నీ ఓపెన్ చేయాలి అంటే 11 అలా ఓపెన్ చేస్తారండి. సో ప్రస్తుతానికి అన్నీ క్లోజ్డ్ ఉన్నాయి. మేము బ్రేక్ఫాస్ట్ అవగానే ఇట్ సైడ్ వచ్చేసాము. సో అన్నీ బాగా బ్రాండెడ్ షాప్స్ అన్నమాట. షాప్స్ అన్నీ ఎండ్ అయిపోయాక ఈ ప్లేస్కి వచ్చేసామండి. ఇక్కడ నుంచి కజినోకి వెళ్ళొచ్చు రైట్ సైడ్. అండ్ రూఫ్ చాలా బాగుందని నేను రూఫ్ చూపిస్తున్నాను. ఇక్కడ యాక్చువల్లీ చాలా ప్లేసెస్లో రూఫ్ని చాలా బాగా డెకరేట్ చేశారండి. సో ఇది రూఫ్, అండ్ దెన్ మీకు ఎదురుగుండా కనిపిస్తుంది ఫెస్టివ్ హోటల్, అది ఇంకొక హోటల్ అన్నమాట. తర్వాత ఉన్నది ఒక ఎలిఫెంట్ బొమ్మ, దానికి ఏంటో కాళ్ళు చాలా సన్నగా పెట్టి పొడవుగా పెట్టారు. నాకు దానికి అర్థం తెలియలేదు కానీ చూడడానికి అయితే బాగానే ఉందనిపించింది. అండ్ మనం ఇప్పుడు నెక్స్ట్ చూడబోయేది ఏంటి అంటే ఒక గోల్డ్ ఏటీఎం అండి. యా, గోల్డ్ ఏటీఎం, గోల్డ్ వెండింగ్ మెషిన్ అన్నమాట. సో కార్డ్ పెట్టి గోల్డ్ తీసేసుకోవడమే. ఇక్కడ గోల్డ్తో పాటు సిల్వర్ కూడా ఉన్నదండి. కాయిన్స్ లాగా అయినా తీసుకోవచ్చు, బార్స్లా అయినా తీసుకోవచ్చు. ఇవి స్పెషలీ డిజైన్డ్ అంట. నేనైతే ఇలాంటి వెండింగ్ మెషిన్స్ని ఫస్ట్ టైం చూడడం. యాక్చువల్గా సింగపూర్లో 2 గోల్డ్ వెండింగ్ మెషిన్స్ ఉన్నాయండి. ఒకటి ఇది సెంతోసాలోది, అండ్ సెకండ్ వచ్చేసి మెరీనా బే సాండ్స్లో ఉన్నదన్నమాట. సో యాక్చువల్గా ఏషియాలో ఫస్ట్ గోల్డ్ వెండింగ్ మెషిన్ సింగపూర్లోనే పెట్టారంటండి. దీంట్లో గోల్డ్కి 7% జిఎస్టీ ఉండదంట. సో చూసారు కదా ఎంత బాగుందో. దీంట్లో క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్. నెక్స్ట్ క్యాజినోకి వెళ్ళే వే చూద్దామండి. క్యాజినోలో ఎంటర్ అవ్వడం లేదు, జస్ట్ బయట చూపిస్తున్నాను వెళ్ళే దారిలో. సో దీనికి వెళ్ళాలంటేనే చాలా మనీ అవసరం అవుతుంది. మనం అన్ని చాలా ప్రాసెస్ అంతా ఉంటుందన్నమాట. అదే ఫారినర్స్కి అయితే ఫ్రీగా ఎంటర్ అవ్వచ్చు. సో వేనే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నదోనండి మీకు చూపిస్తాను. సో యాక్చువల్గా 2 ఎస్కలేటర్స్ అన్నమాట, జస్ట్ కిందకి వెళ్ళేవి. బట్ దారంతా కూడా వేలో చాలా చాలా బాగుంది, మంచి లైటింగ్స్ అవి పెట్టి బాగా డెకరేట్ చేశారు. ఒక డిఫరెంట్ ప్రపంచంలోకి ఎంటర్ అయినట్టు అనిపించింది. ఎవ్రీవేర్ లైట్స్ అన్నమాట, ఎక్కడ అన్ని లైట్స్ తోటే డెకరేషన్స్ అన్ని లైట్స్ తోటే చేశారండి. సో లైట్స్ బాగా ఎక్కువ ఉండడం వలన ఏంటంటే మీకు వీడియో బ్లర్ అయిపోయింది కొద్దిగా. బట్ రియల్గా చూడడానికి, డైరెక్ట్గా చూడడానికి మాత్రం చాలా చాలా బాగుంది ఇది. మంచి లైక్ ఏంటంటే ఒక వేరే వరల్డ్కి వెళ్ళిపోయిన ఫీలింగ్ వచ్చిందనమాట. అంతా మూవింగ్ స్క్రీన్స్ అవి ఉన్నాయి, అండ్ ఈ ఫిషెస్ అన్నీ మూవ్ అవుతున్నట్టు అలా ఉన్నదన్నమాట. ఇలా 2 ఎస్కలేటర్స్. సో జస్ట్ వాచ్ అండ్ ఎంజాయ్ అండి. కిందకి వెళ్ళిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇంకా కిందకి రీచ్ అయిపోయామండి. చాలా చాలా బాగుంది కదా లైటింగ్ అంతా కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి కిందకు వచ్చేసాక నాకు ఈ రూఫ్ బాగా నచ్చింది. సో రూఫ్ చూపిస్తున్నాను. అసలు పైకి చూస్తే కళ్ళు తిరిగేలా ఉన్నాయన్నమాట, అలా ఉంది ఆ రూఫ్. సో మొత్తం
ఇదేనండి. సో ఇందులో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మీకు క్యాజినో అండ్ దెన్ మాల్ ఉంటుందన్నమాట, షాపింగ్ మాల్. సో దిస్ ఈజ్ ఇట్. సో ఇదండి బయటకు వెళ్ళే దారి. యాక్చువల్గా ఈ దారి కూడా చాలా బాగా డెకరేట్ చేశారు. ఇక్కడ కూడా రూఫ్ దగ్గర మంచి కలర్స్ లైటింగ్ అంతా ఉపయోగించారు, చూపిస్తాను. ఇది స్ట్రిప్స్ లాగా పెట్టి చాలా బాగుంది కదా. సో ఇది కూడా ఇలా డెకరేట్ చేశారు. సో డైరెక్షన్స్ వచ్చేసినాయి అండి. ఇటు సైడ్ ఇంకా ఏంటంటే ఫారం మాల్ అండ్ దెన్ క్యాజినో ఉంది, రైట్ సైడ్ క్యాజినో ఉంది, అండ్ దెన్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మాల్. అండ్ మాల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకా యూనివర్సల్ స్టూడియో, సీ అక్వేరియం అన్నీ చాలా అట్రాక్షన్స్ అన్నీ ఉన్నాయన్నమాట అటు సైడ్. సో చూసారు కదా క్యాజినోకి వెళ్ళడానికి ఎంత చాలా ఫార్మాలిటీస్ ఉంటాయండి. సో ఆ క్యూ అంతా ఉంటుంది. ప్రస్తుతానికైతే ఖాళీగానే ఉంది కానీ నార్మల్గా అయితే చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి దీంట్లోకి వెళ్ళడానికి. బయట అన్ని చాలా మషిన్స్ అవి ఉన్నాయన్నమాట. సో ఇటు సైడ్ వచ్చేసాం, ఇది లెఫ్ట్ సైడ్. సో ఇదంతా కూడా ఏంటంటే మాల్ అండి, మొత్తం షాపింగ్ మాల్. అంటే రెగ్యులర్గా మనకి ఉండే షాపింగ్ మాల్స్లానే ఉంది ఇది కూడా, ఫారం మాల్ అన్నమాట. సో ఇదేనండి మాల్. మాల్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి అట్రాక్షన్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. మీకు అక్కడ కనిపిస్తుంది కేబుల్ కార్ అండి. సో నేను మీకు ఫస్ట్ పార్ట్ 1లో చెప్పానన్నమాట, కేబుల్ కార్లో కూడా సెంతోసాకి రావచ్చు. సో ఇది వన్ ఆఫ్ ద వేస్. అండ్ ఇది వచ్చేసి సీ అక్వేరియం. ఇక్కడంతా ఇది కూడా చాలా బాగుంటుంది. నేను తర్వాత ఎప్పుడైనా దీన్ని కూడా కవర్ చేస్తాను. ఇవన్నీ ఏంటంటే కవర్ చేయడానికి కంప్లీట్గా సెపరేట్ వీడియో పడుతుందండి. సో అంతా ఖాళీ ఖాళీగా ఉంది మార్నింగ్ అవ్వడం వలన, అండ్ ఆల్సో కోవిడ్ వలన జనాలు కూడా చాలా తక్కువ మంది వచ్చారనమాట. చూసారు కదా క్రిస్మస్ ట్రీ. పార్ట్ 1 వీడియోలో చాలా క్రిస్మస్ ట్రీస్ చూపించాను కదా, ఇలాగేనండి చాలా ప్లేసెస్లో ఉంటాయి. అండ్ మనమున్నది ఐలాండ్ కాబట్టి చుట్టూ వాటర్ మీకు కనిపిస్తూనే ఉంటుంది. సో లెట్స్ గో నియర్ టు ద ఎడ్జ్. సో మీకు అక్కడ కనిపిస్తుంది సింగపూర్ అండి, అది వైవో సిటీ. చూసారా ఎంత దగ్గరగా ఉందో. సో చాలా దగ్గర అండి సంతోష. నార్మల్గా రావడానికి కూడా ఆ ఎడ్జ్ నుంచి ఏడ్జ్కి రావడానికి జస్ట్ ఒక 15 మినిట్స్ పడుతుంది అంతే. అండ్ దెన్ ఇక్కడే ఊరికే అలా తిరుగుతూ ఉన్నాము. ఖాళీగా ఉంది కదా, నార్మల్గా అయితే ఫుల్ ప్యాక్డ్ అండి. ఇదంతా ఫుల్ జనం ఉంటారనమాట. అండ్ వీఆర్ గోయింగ్ టువర్డ్స్ యూనివర్సల్ స్టూడియోస్. ఆహా, యూనివర్సల్ స్టూడియోస్ని ఇలా నేను ఎప్పుడు చూడలేదండి. ఫుల్ ప్యాక్డ్ ఉంటుంది ఎప్పుడు వచ్చినా కూడా, ఎక్కడికక్కడ జనం ఉంటారు. అసలు ఆ గ్లోబ్ దగ్గర ఒక ఫోటో దిగుదామంటేనే అసలు ఎప్పుడు కుదరదు అనమాట, ఫుల్ జనం ఉంటారు. ఎప్పుడు మనం ఫోటోలో దిగుతున్నప్పుడు ఏంటంటే చుట్టూ జనం కూడా వస్తారనమాట. ఫస్ట్ టైం ఇలా చూడటం ఈ కోవిడ్ సిచ్యువేషన్ వలన, అండ్ మార్నింగ్ అవ్వడం వలన ఇంత ఫ్రీగా ఉంది. అండ్ ఆల్సో ఏంటంటే యూనివర్సల్ స్టూడియోస్ ఓన్లీ కొన్ని రోజులే ఓపెన్ పెట్టారండి, వీక్లో స్పెసిఫిక్ డేస్ చెప్పారనమాట, అప్పుడు మాత్రమే ఓపెన్ ఉంది. చూసారా ఒక్కళ్ళు కూడా లేరు. అసలు యూనివర్సల్ స్టూడియోస్కి ఎన్నిసార్లు వచ్చామోనండి, ఎన్నిసార్లు వచ్చినా కూడా మాకు ఇలా ఫొటోస్ దిగడం అయితే అవ్వలేదు. సో
ఈ దీన్ని మేము అడ్వాంటేజ్గా తీసుకుని ఫుల్గా ఫొటోస్ దిగామండి. ఇక్కడ యూనివర్సల్ స్టూడియోసే కాదు, ఇంకా చాలా చిన్న చిన్న రెస్టారెంట్స్ కానీ అవన్నీ ఉన్నాయి. అండ్ ఫొటోస్ దిగడానికి కూడా కొన్ని ప్లేసెస్ అవి ఉన్నాయి. ఇవన్నీ చాక్లెట్స్ అన్నమాట. సో చాక్లెట్ షాప్స్ దగ్గర బయట ఉన్న వాటితో ఫొటోస్ ఇవి. సో అన్నీ సేమ్ పోజెస్ పెట్టి దిగాడు కనిష్క్. ఇంతేనండి, బాగా తిరిగేసాం కదా. సో మళ్ళీ రెస్ట్ కోసం హోటల్కి వెళ్ళిపోతున్నాము. అండ్ ఫైనలీ ఈ హోటల్లో నేను పెయింటింగ్స్ చూపించడం మర్చిపోయానండి. సో నాకు యాక్చువల్లీ పెయింటింగ్స్ గురించి అంతగా ఐడియా లేదు, బట్ నాకు ఎందుకు ఈ పెయింట్స్ చూడగానే ఊపిరి సినిమా గుర్తొచ్చింది. సో మీకుతో కూడా షేర్ చేసుకుందామని అనుకున్నాను. సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.